Hello friends, welcome back to my channel. So this vlog intente mem run chesam 5k run chesamo adi kuda Pbel City lo peerumcheruvu runners idi conduct chesaru anamata every year because of corona 3 years nunchi asalu run conduct cheyaledu. So after 3 years na paatha friends tho kalisi run cheyadam chaala happy ga anipinchindi. So telisina venni register cheskunam anamata. So morning 5 o'clock ki 21k, 6 o'clock ki 10k, mari 5k vachi 7:30 ki start ayindi. అయితే లైక్ వార్మప్ చేయిస్తారండి, జుంబా ఉంటుంది. సో చాలామంది ఎంతో హ్యాపీగా జుంబా చేస్తారనమాట. సో నేనైతే నైటే వెళ్ళిపోయాను, ఇది సండే మార్నింగ్ జరిగింది, సండే నైటే వెళ్ళిపోయాను. సో కళ్యాణి వాళ్ళతో కలిసి హ్యాపీగా డిన్నర్ చేసి కొంచెం త్వరగా పడుకొని మళ్ళీ మార్నింగ్ లేకేసేయాలి కదా, 6:30 కల్లా కింద ఉండాలి. సో అందుకనేసి ముందు రోజే వెళ్ళిపోయి కొంచెంసేపు హ్యాపీగా కూర్చొని కప్పులు చెప్పుకొని డిన్నర్ చేసి మార్నింగ్ అయితే సో రన్కి రెడీ అయిపోయామన్నమాట. సో నాది ఏమైందంటే పేమెంట్ అయింది కానీ నాకు కన్ఫర్మేషన్ రాలేదు, కొంచెం అక్కడ కొంచెం టెన్షన్ పడ్డం. బట్ స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉందన్నారు. బట్ ఫైనలీ నేను చేసిన పేమెంట్ అవన్నీ చక్కగా మ్యాచ్ అయ్యి నా బిబ్ అండ్ నా టీషర్ట్ వచ్చేసాయి అన్నమాట. అండ్ పెబ్బల్లో అయితే ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఆంటీస్ ఉంటారు కదా, వాళ్ళు సూపర్ డూపర్ యాక్టివ్ ఉంటారండి, ప్రతి ఈవెంట్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో ఈ 5K రన్లో కిడ్స్ కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తారండి. అండ్ ఈవెన్ తనుష్ అండ్ ఆరాధ్య కూడా పాము రాత్రి అంతా చాలాసార్లు అడిగారు మేము కూడా వస్తామని, బట్ మేము రిజిస్టర్ చేయలేదు వాళ్ళకి. సో అందుకనేసి తీసుకురాలేదన్నమాట వాళ్ళిద్దరిని. సో ఇక్కడైతే కిడ్స్కి వాలంటీర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో ఇట్స్ నాట్ ఏ కాంపిటీషన్, సో అంత ఫాస్ట్గా రన్ చేసుకోవద్దు, తోసుకోవద్దు. సో ఒక సైడ్గా రన్ చేయండి అని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఈ చిన్ని క్యూట్ బాబు అయితే సూపర్ టూపర్ ఎగ్జైటెడ్ ఉన్నారు రన్ చేస్తా అనేసి, చాలా ప్రెట్టీగా వచ్చి రన్ చేస్తున్నారు. సో ఈ కనిపించే చెరువే పీరం చెరువు అండి. సో ఈ పీరం చెరువుతోని పెబల్ సిటీ ఇవన్నీ పిలుస్తారు అనమాట, పెబల్ సిటీ పీరం చెరువు, పీరం చెరువు రన్నర్స్ అని అలా పెట్టుకున్నారు. సో ఈ రన్ ఏంటంటే పెబల్ సిటీకి బయట అవుతుంది అనమాట, మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ నుంచి పెబల్ మెయిన్ గేట్కి 2 రౌండ్స్ వేస్తే 5K. సో ఇక్కడ సైకిల్ మీద కూడా వాలంటీర్స్ అనమాట. సో మీ 2 లైన్స్ రైట్ అండ్ లెఫ్ట్లో ఉండండి, సో ఎవరికి అడ్డు లేకుండా హ్యాపీగా రన్ చేసుకోండి అనేసి. అండ్ ఇక్కడైతే ఈ డ్రింక్ రిఫ్రెష్మెంట్ డ్రింక్ వాజ్ అమేజింగ్ అండి, లైక్ లెమన్ వాటర్ చాలా బాగుంది, అండ్ సమ్ ఫ్రూట్స్ ఉన్నాయి, అండ్ చిన్న చిన్న ఏవో లైక్ క్యాండీస్ లాగా ఉన్నాయి అన్నమాట. ఏ మంచి గారు, ఒక రౌండ్ తర్వాత మీ మనోభావాలు ఏంటి? ఇంకా 10 రౌండ్లు చేయాలండి. మరి అమ్మ దేవుడా, ఇది అంత ఒకటిదే అండి, ఎప్పుడైపోతుందా? ఎప్పుడు ఏంటమ్మా మళ్ళీ చెప్పు. బయటికి రాగానే బోండాల స్మెల్ వస్తుంది, మోటివేట్ చేస్తుంది అనమాట బాగా బోండాల స్మెల్. అది బయట, లోపల టిఫిన్స్ వేరే ఉన్నాయి మాకోసం. స్పెషల్గా అరేంజ్ చేశారు మిల్లెట్ బ్రేక్ఫాస్ట్. సో ఒక రౌండే, 3 రౌండ్ తర్వాత ఏమైపోతుందో చూద్దాం. మీరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు,
మీ మనోభావాలు ఏంటి అమ్మా ఒక రౌండ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు పెడతాం చెప్పు రన్ ఎందుకు చేస్తాం బ్రేక్ఫాస్ట్ నిజంగానే చాలా బాగుంది ఎనర్జీ డ్రింక్ కదా సూపర్ ఉంది సూపర్ ఎక్సైట్మెంట్ కానీ చాలా రోజులు అయిపోయింది 3 ఇయర్స్ అయిపోయింది కదా మనం రన్ చేసి 3 ఇయర్స్ అయినా 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ రన్ చేస్తున్నాం బాగుంది తర్వాత ఇప్పుడు ఇంకా అక్కడేమో వాళ్ళు ఏంటంటే వాలంటీర్స్ ఉన్నారు 2 సార్లు కనిపిస్తారే లోపల కడవ చేస్తా అన్నారు ఏం చేయాలో తెలియట్లేదు ఇక్కడ నుంచి ఇక్కడికి యూటర్న్ తీసుకుందాం అసలు అరేంజ్మెంట్స్ అయితే అవసరం అండి సో లెమన్ వాటర్తో పాటు ఇక్కడ ఫ్రూట్స్ కూడా పెట్టారు అండ్ సమ్ క్యాండీస్ కూడా వేస్తున్నారు అనమాట వాటర్ ఉంది సో నెక్స్ట్ అయితే ఫినిష్ దగ్గరకు వచ్చామండి ఫినిష్ లైన్ దాకా వచ్చేసాము సో బయట 2 రౌండ్స్ వేసి లోపలంతా తిరిగి వస్తే ఇక్కడ ఫినిష్ లైన్ ఉంటుంది ఇక్కడికి వచ్చామన్నమాట సో ఇక్కడ మెడల్స్ అండ్ సమ్ మిల్లెట్స్ తోటి స్నాక్స్ ఇస్తున్నారనమాట సో అవి 2 కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి సో ఇది ఇదిగోండి మెడల్ అండ్ మిల్లెట్స్ ఇస్తున్నారు సో ఇక్కడ అందరికీ మెడల్ కూడా చాలా బాగుంది ఈసారి సో వీళ్ళు ఏంటంటే జస్ట్ 100 రూపీస్ అండి 104 రూపీస్ తోటి రిజిస్టర్ చేసుకుంటే సో మెడల్ బిబ్ అండ్ టీషర్ట్స్ ఈ మిల్లెట్ ఇచ్చారు అందరికీ తీసేసుకున్నారా బ్రేక్ఫాస్ట్ మెనూ ఏముందో చూపిస్తానండి సో ప్లేట్స్ అండ్ కప్ అండ్ స్పూన్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి సో మీ బిబ్బు మీద మెడల్ కలెక్ట్ చేసుకుని దాన్ని టిక్ చేస్తారు అండ్ మీ బ్రేక్ఫాస్ట్ కలెక్ట్ చేసుకుని టిక్ చేస్తారు అన్నమాట టీషర్ట్ కలెక్ట్ చేసుకుని టిక్ చేస్తారు సో దట్ మళ్ళీ రాకుండా రీఎంట్రీ లేకుండా ఆ బిబ్బుతో వేరే వాళ్ళు రాకుండా వేరే సూపర్ టూపర్గా ఆర్గనైజ్ చేశారండి అండ్ దిస్ వాజ్ ద మోస్ట్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట సో అందరు ఈగర్గా వెయిట్ చేస్తారు ఇది మిల్లెట్స్తో చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ మిల్లెట్స్తో అనమాట ఇడ్లీ వడ అండ్ పులిహోర ఒక స్వీట్ ఉంది అండ్ నెక్స్ట్ టీ రాగి అంబలి కూడా ఉంది 2 వెరైటీస్ ఆఫ్ చట్నీస్ ఉన్నాయి సో బ్రేక్ఫాస్ట్ అవసరం అనమాట అసలు చాలా 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 చక్కగా ఆర్గనైజ్ చేశారు పీరం చెరువు రన్నర్స్ పెబల్లో కంప్లీట్ ప్లాస్టిక్ బ్యాన్ అండి సో ఎన్విరాన్మెంట్ కాపాడాలనేసి అన్నీ మనకి ఆర్గానిక్గా ప్లేట్స్ ఆర్గానిక్ స్పూన్సే యూస్ చేస్తారన్నమాట నెక్స్ట్ అయితే మేము లైవ్ మ్యూజిక్ పెట్టారండి లైవ్ మ్యూజిక్ వింటూ మేము బ్రేక్ఫాస్ట్ తింటూ సూపర్ డూపర్గా ఎంజాయ్ చేసామన్నమాట లైవ్ మ్యూజిక్ విత్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ బాగుంది లైవ్ మ్యూజిక్ అంతే బాగుంది అండ్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ బై ద వాలంటీర్స్ ఆఫ్ పీరం చెరువు రన్నర్స్ అండి అసలు అమేజింగ్ జాబ్ అన్నమాట ఇంత సక్సెస్ఫుల్గా ఒక ఈవెంట్ చేయడం అనేది ఇట్స్ బిగ్ ఛాలెంజ్ బట్ వాళ్ళు అంటే ఇంత సునాయాసంగా చేసినట్టు అనిపించింది మాకైతే అండ్ అక్కడ ఉన్న పీసీఓ కూడా వాళ్ళకి చాలా చక్కగా హెల్ప్ చేశారన్నమాట కోఆపరేట్ చేశారు సో దట్ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది అట్ ద సేమ్ టైమ్స్ రెసిడెన్స్ కూడా చక్కగా చెప్పింది విని కోఆపరేట్ చేశారనమాట సో ఇది ఇవాళ వ్లాగ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్
డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.